హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్ఫూర్తి కాంపిటేటివ్ లైబ్రరీ మనకు ఏపీఎస్ఆర్ పిఆర్బి నుంచి లేటెస్ట్గా ఒక అప్డేట్ అయితే అందింది మరి అదేంటో చూద్దాం చూడబోయే ముందు ఫస్ట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నచ్చితే మీ మిత్రులందరికీ షేర్ చేయండి మరి విషయానికి వచ్చినట్టయితే అయితే అలాగే తుదిరాత పరీక్షల మధ్య రెండు నెలల వ్యవధైనా ఉండాలి అనేసి నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్ సిద్దిక్ గారు అయితే చెప్పడం జరిగింది మరి ఈ వార్త వచ్చేసి మనకు ఈనాడు న్యూస్ పేపర్లు అయితే రావడం జరిగిందండి రాష్ట్రంలో ఎస్ఐ ఉద్యోగాలకి సంబంధించి దేహదారుడ్య అలాగే శారీరక సామర్థ్యం పీఎంటీ పీఈటీ పరీక్షలు ముగిసిన తర్వాత కేవలం పంతొమ్మిది రోజుల వ్యవధిలోనే తుదిరాత పరీక్ష నిర్వహించేందుకు తేదీలైతే ప్రకటించడం జరిగింది మరి ఇలా తేదీలు ప్రకటించడం అనేది అనాలోచిత నిర్ణయం అనేసి నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్ సిద్దిక్ అయితే పేర్కొన్నారు పిఎంటీ పీఈటి పరీక్షలు తుదిరాత పరీక్షకు మధ్య కనీసం రెండు నెలలైనా వ్యవధి ఉండేలా చూడాలని ఆయన డిమాండ్ చేశారు లేకపోతే అభ్యర్థులకు పరీక్షకు సన్నద్ధమయ్యేందుకు తగిన సమయం ఉండదన్నారు ఫిజికల్ టెస్ట్లకి వీళ్ళు ప్రాక్టీస్ చేయాలా లేకపోతే ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలా కనీసం సమయం ఇవ్వాలి కదా కనీసం రెండు నెలలైనా సమయం ఉండాలనేసి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు మరి ఇలా కాకుండా ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే నిరుద్యోగులతో కలిసి డీజీపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని అయితే ఆయన హెచ్చరించారు రెండు వేల పదహారులో మొత్తంగా యాభై రోజుల సమయం అయితే ఇచ్చారట అలాగే రెండు వేల పద్దెనిమిదిలో రెండు నెలల వ్యవధి అయితే ఇచ్చారు కానీ వైకాపా ప్రభుత్వం అవగాహన లేకుండా అనాలోచితంగా తుదిరాత పరీక్ష తేదీలు ప్రకటించి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు మరి ఈ మేరకు బుధవారం ఆయన పత్రికా ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది ఈవెంట్స్ క్వాలిఫై కావడం అంటే అంత చిన్న విషయం అయితే కాదండి ఎందుకంటే దాని యొక్క కష్టము ఆ ఈవెంట్స్ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళని అడిగితే వాళ్ళు మనకు క్లియర్గా చెప్తారు ఇప్పుడు మనకు ఈవెంట్స్ వెంటనే మనకు రిటర్న్ ఎగ్జామ్ అంటే వారు ఎలా ప్రిపేర్ అవుతారండి ఉన్న సమయం అంతా ఈవెంట్స్ కోసమే వచ్చేస్తారు ఎందుకంటే మెయిన్ ఫస్ట్ వాళ్ళకున్న టార్గెట్ ఏంటి ఈవెంట్స్ క్వాలిఫై అవ్వాలి ఈవెంట్ క్వాలిఫై అయిన తర్వాత ఆటోమేటిక్గా ఎలాగోలా కష్టపడేసి రిటర్న్ ఎగ్జామ్ అయితే పాస్ అయిపోతారు కాబట్టి వాళ్ళకున్న సమయం అంతా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు స్పెండ్ చేసేది ఈవెంట్స్ కోసమే సో ఈవెంట్స్ కోసం ఎలాగో టైం స్పెండ్ చేస్తారు తర్వాత మనకు రిటర్న్ ఎగ్జామ్ కోసం వాళ్ళు ప్రిపేర్ అవ్వాలంటే వారికంటూ కనీసం మినిమం అంటే మినిమం రెండు నెలలన్నా సమయం లేకపోతే ఎలాగండి ఎందుకంటే ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటారు కొద్దిమంది ఈవెంట్స్లో డిస్క్వాలిఫై అంటారు కొద్దిమంది రిటర్న్ ఎగ్జామ్లో లో డిస్క్వాలిఫై అంటారు వారందరికీ సమయం ఉండాలి కదండి కనీసం ప్రిపేర్ అవ్వాలంటే సో ఈవెంట్స్ కోసం ప్రిపేర్ అవ్వాలి అవ్వాలి కాబట్టి ఇవన్నీ ప్రభుత్వం ఆలోచించి వాళ్ళకు తగిన న్యాయం చేసేలాగా సమయం అయితే పెంచాలనేసి మనమైతే ఆశిద్దాము సో మరి ఎందుకు సంబంధించి ఇంకా లేటెస్ట్ ఏమైనా అప్డేట్స్ రాగానే నేను మీకు మన ఛానల్లో తెలియజేస్తాను తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి